జ్యోతి అండి, సదాశివపేట మాది. మా హస్బెండ్ శ్రీధర్ గారు, మాకు మోతు క్యాన్సర్ 3 మంత్స్ నుంచి బయటపడింది. అంతకుముందు 1 ఇయర్లో అసలు ఏం తినేవాడు కాకపోతుండే, డెంటల్ ప్రాబ్లం ఉందేమో అనుకున్నాము. తర్వాత మా ఫ్యామిలీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను హాస్పిటల్కి రాశారన్నట్టు. ఇంటిలో చూపించుకుంటాను తను బయాప్సీ తీయాలి అన్నారు. బయాప్సీ తీసినాక 1 వీక్కి అప్పుడు క్యాన్సర్ అని బయటపడింది. సరే, ఎలాగని ఫస్ట్ సర్జరీ చేస్తామని చేయలేదు, రేడియేషన్ కీమోలు ఇచ్చిండ్రు అన్నట్టు. దాని నుంచి మనిషి చాలా వీక్ అయిపోయిండు. రేడియేషన్ కీమోలు 30 రేడియేషన్స్ అయినాయి, 4 కీమోస్ అయ్యాయి. చాలా వీక్ అయిపోయిండు, అసలు మొత్తం మొత్తం క్లోజ్ అయిపోయింది. అసలు ఎవరికే రాకపోతుండే ఆయనకి. తర్వాత మళ్ళీ ఇక్కడ మేము పునర్జన్మ అని ఇట్లా యూట్యూబ్లో చూసి వచ్చాము. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఇట్లా నీరసంగా ఉండే, అసలు మనిషి అసలు ఎక్కడ ఏందని తెలియలేదు మాకైతే. ఇప్పుడు పర్వాలేదు, తనే వస్తున్నాడు, మంచిగా ఉన్నది, పర్వాలేదు అనిపిస్తున్నది. 4th స్టేజ్ అన్నారు, కానీ భయం వేసింది. అసలు మొన్నటి వరకు అయితే ఫుడ్ అదేదే కానీ లిక్విడ్సే కానీ బెడ్ మీదనే తీసుకుని అట్లే పడుకుంటుండే. మళ్ళీ ట్యాబ్లెట్స్ కూడా బెడ్ మీద వేసుకుని అట్లాగే పడుకుంటుండే, లేవకపోతుండే అసలుకి. కానీ ఇప్పుడు ఈ వాడినప్పటి నుంచి పర్వాలేదు, బాగానే అనిపించింది. లేవగలుగుతున్నాడు, తన పని తను చేసుకోగలుగుతున్నాడు. ఇంకేంటంటే నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు కూడా పనిలో. ఇది 2nd టైం రావడం. ఇక్కడికి వస్తే తగ్గుతుంది అనే నమ్మకం ఉంది, చాలామంది చెప్పిండ్రు. ప్లస్ మేము యూట్యూబ్లో కూడా చూసామన్నట్టు, మొత్తం లెవెన్కి రాకపోయిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నాము అని చెప్పిండ్రు. అందుకని ఇక్కడికి వచ్చింది. కానీ నమ్మకం అయితే కలిగింది.